నమస్కారం అండి, మీతో మాట్లాడుతున్న డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో ఈ రోజు ఇంకొక క్వశ్చన్ గమనిద్దామండి. సంధ్యా దేవగుప్త గారు అడిగినారు, సార్ బోన్ మారో టెస్ట్ అండ్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ ఒకటేనా సార్, ప్లీజ్ చెప్పండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మటుకు పేషెంట్స్ మా దగ్గర వచ్చినప్పుడు డాక్టర్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు, బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు అని చెప్పడం చూస్తాము. తర్వాత ఫైల్ చూస్తానే బోన్ మారో టెస్ట్ అని రాస్తుంటది. సో చాలా అంటే కన్ఫ్యూజన్, కానీ నార్మల్ నాన్ మెడికల్ కాబట్టి చాలా మందికి అర్థం కాకపోవచ్చు. బోన్ మారో టెస్ట్ లేదా బోన్ మారో ఆస్పిరేషన్ బయాప్సీ అనేది ఒక డిఫరెంట్, బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అనేది డిఫరెంట్. ఇప్పుడు బోన్ మారో టెస్ట్ అంటే ఏంది, ఎందుకు చేస్తారు, దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంది, ఒక ఫస్ట్ చూసిన తర్వాత దీంట్లో మాట్లాడదాం. బోన్ మారో టెస్ట్ అనేది జనరల్గా ఏంటంటే రక్తము మనకి ఉత్పత్తి అయ్యేది ఎముక మధ్య నుంచి అవుతుంది, దాన్ని బోన్ మారో అంటాం. అంటే రక్తానికి ఇల్లు అన్నట్టు. సో రక్తం పుట్టేది అక్కడే. సో జనరల్గా బ్లడ్కి సంబంధించిన జబ్బులు మనకి బ్లడ్ టెస్ట్లో తెలియనప్పుడు జనరల్గా ఏంటంటే బోన్ మారోలో తెలియచ్చు అన్నట్టు. అంటే ప్రతి బ్లడ్కి సంబంధించిన జబ్బుకి బోన్ మారో అవసరం ఉండదు. చాలా మటుకు బ్లడ్ టెస్ట్ ద్వారా, పేషెంట్ చూడడం ద్వారా, పేషెంట్ ఎగ్జామిన్ చేయడం ద్వారా, పేషెంట్ లక్షణాలు తెలుసుకోవడం ద్వారా మన జబ్బు అనేది చాలా మటుకు తెలిసిపోతుంది. కొన్నిసార్లు బ్లడ్లో కానీ పేషెంట్ లక్షణాలు కానీ మ్యాచ్ కావు. ఇంకోటి ఏంటంటే బోన్ మారో జబ్బులు రకరకాలు ఉంటాయి, ఒక్కొక్క జబ్బులో ట్రీట్మెంట్ వేరే వేరే ఉంటుంది, మీ ట్రీట్మెంట్ కలిపి రాయలేం, ఊరికే చేసేయకుండా. సో అప్పుడు మనం జబ్బు కేటగిరీ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్, అప్పుడు బోన్ మారో టెస్ట్ చేయాల్సి వస్తుంది. జనరల్గా కణాలు తగ్గిపోయినప్పుడు లేదంటే పెరిగినప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ని నిర్ధారించడానికి ఏ ప్లాస్టిక్ అనిమియా, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్, కొన్ని ఎంపీఎన్ డిజార్డర్స్, కొన్ని బ్లడ్ కేటగిరీ డిజార్డర్స్ ఇవి తెలుసుకోవడానికి బోన్ మారో టెస్ట్ అవసరమవుతుంది. జనరల్గా బోన్ మారో టెస్ట్ అనేది సర్జరీ కాదు, మైనర్ ప్రొసీజర్ కింద వస్తుంది. అంటే దీనికి అడ్మిషన్ జనరల్గా చేయాల్సిన అవసరం లేదు. ఓపీ బేసిస్లో అంటే పేషెంట్ వస్తాడు, ప్రొసీజర్ రూమ్కి వెళ్తారు, అక్కడ ఒక 5-10 మినిట్స్లో ప్రొసీజర్ అయిపోతుంది. అయిపోయినాక తర్వాత ఇంటికి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత రెస్ట్ యూజువల్గా అవసరం ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కొన్నిసార్లు కొద్దిగా రెస్ట్ అవసరం అవ్వచ్చు. ఇది లోకల్ అనస్థీషియా, అంటే మొత్తం బాడీ అంతా అనస్థీషియా ఇవ్వరు, చేసే ప్రాంతంలో మాత్రం లోకల్ అనస్థీషియా ఇచ్చి అక్కడి నుంచి శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. మన హిప్ బోన్ దగ్గర పోస్ట్ ఇలాక్ స్పైన్ అని ఉంటుంది, అది యూజువల్గా స్కిన్ కిందే ఉంటుంది, ఒక 0.5 సెంటీమీటర్ దూరంలో ఉంటుంది, ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. అక్కడ మనం లోకల్ అనస్థీషియా ఇచ్చి నొప్పి తగ్గిన తర్వాత శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లలు అయితే కోఆపరేట్ చేయలేరు కాబట్టి, వాళ్ళు అంటే పెయిన్కి భయపడతారు కాబట్టి వాళ్ళల్లో జనరల్గా నిద్రపుచ్చి కొద్దిగా అనస్థీషియా కొద్దిగా ఇచ్చి తర్వాత వాళ్ళల్లో ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఇది సేఫ్ ప్రొసీజరే, అంత భయపడాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఎక్స్పర్ట్ సెంటర్, మంచి సెంటర్లో ఎక్కువ చేసే సెంటర్లో చేసుకుంటే మీకు నొప్పి తక్కువ ఉంటాయి, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. కొన్నిసార్లు బోన్ మారో టెస్ట్లో కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, బ్లీడింగ్ అవ్వడము, కాలు నొప్పి రావడము, వాపు రావడం, ఇటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే కొన్ని జబ్బుల్లో స్వతహాగానే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళల్లో కొన్నిసార్లు అవాయిడ్ చేయలేం. కానీ ఫస్ట్ ఏంటంటే చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఫస్ట్ ప్రశ్న. చేయాల్సిన అవసరం ఉందన్నప్పుడు చేసుకోవడం అనేది పేషెంట్కి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే టైంకి డయాగ్నోస్ చేయడం, జబ్బుని టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, సో వాళ్ళు తొందరగా రికవర్ అయితే హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు ఈ జబ్బులు లేట్ చేసినాం అనుకుని అనవసరంగా కాంప్లికేట్ అవ్వడము, అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ రావడం చూస్తుంటాం అన్నట్టు. సో ఇది బోన్ మారో టెస్ట్ గురించి. బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి బ్లడ్ క్యాన్సర్ ఉంది, హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్, కీమోథెరపీతో లొంగట్లే లేదంటే కీమోథెరపీ తర్వాత వెనక్కి వస్తుందని తెలుసు, ఇటువంటి కేసెస్లో బ్లడ్ స్వతహానే చెడిపోయి ఉంటుంది, దాన్ని ఆ పేషెంట్కి ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ క్యాన్సర్ వస్తుంది. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే బ్లడ్నే మార్చేసేయాలా, హోల్ బ్లడ్ సిస్టమ్నే చేంజ్ చేసేసేయాలా, అప్పుడు చేసే ప్రొసీజరే బోన్ మారో ట్రాన్స్ప్లాంట్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. చాలామంది ఏమనుకుంటారు, ఇది ఒక పెద్ద సర్జరీ, ఆ ఓటీలో అడ్మిట్ చేసి బ్లడ్ మొత్తం తీసేసి బ్లడ్ మొత్తం ఎక్కిచ్చే ప్రొసీజర్ అనుకుంటారు, కానీ ఇది సర్జరీ కాదు, ఇది ఒక మెడికల్ ప్రొసీజరే. దీంట్లో కీమోథెరపీ ఇచ్చి పేషెంట్కి బోన్ మారో క్లీన్ చేయడం జరుగుతుంది, సర్జరీ చేసి కాదు, బోన్ని తీసి కాదు. ఈ కీమోథెరపీ మెడిసిన్స్ అంటే, కీమోథెరపీ అంటే మెడిసిన్స్, ఇంజెక్షన్స్ రూపంలో కొన్ని మెడిసిన్స్ వెళ్ళి ఆ బోన్ మారో మొత్తం క్లీన్ చేసేసి ప్రిపేర్ చేస్తాయి అన్నట్టు. తర్వాత డోనర్ నుంచి, దాత నుంచి స్టెమ్ సెల్స్ తీసుకుంటాం. ఎట్లా తీసుకుంటాము, ప్లేట్లెట్ తీసుకున్నట్టు. ఇప్పుడు మనం ప్లేట్లెట్ డొనేషన్ చూసుంటే, బ్లడ్ ఇచ్చేది చూసుంటే మీకు అర్థమై ఉంటుంది, ఆ బ్యాగ్లో స్టెమ్ సెల్స్ బ్లడ్ లెక్క ఉంటుంది. ఆ స్టెమ్ సెల్స్ తీసుకున్న తర్వాత ఆ స్టెమ్ సెల్ బ్యాగ్ని మనం తీసుకొని పేషెంట్కి కీమోథెరపీ ఇచ్చి ప్రిపేర్ చేసినాం కదా, అప్పుడు ఆ కీమోథెరపీ అయిపోయిన తర్వాత ఆ బ్యాగ్ని ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసినట్టే ఉంటుంది. స్టెమ్ సెల్స్ బ్లడ్ ఎక్కిచ్చినట్టు వెళ్ళిపోయి ఆ బోన్ మారోలో కూర్చొని కొత్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు ఈ బ్లడ్ ఎవరికి దాతుంది, ఎవరికి ఎక్కించినాం, పేషెంట్కి. కాకపోతే ఎక్కించే ముందు అన్నీ చూసుకోవాలి, మ్యాచా, ఫుల్ మ్యాచ్ ఉందా, హాఫ్ మ్యాచ్ ఉందా, ఇవన్నీ డిఫరెంట్ టాపిక్, నా ఛానల్లో సపరేట్ వీడియోస్ కొన్ని ఉన్నాయి చూడండి. ఈ బ్లడ్ స్టెమ్ సెల్స్ వెళ్ళి కొత్త బ్లడ్ని తయారు చేస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ బాడీ మొత్తం పేషెంటే, బ్లడ్ మాత్రం దాతుంది, ఇద్దరు పర్సన్స్ ఉన్నట్టు పేషెంట్ లోపల. తర్వాత వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వడానికి, కలిసిపోవడానికి కొద్ది టైం పడుతుంది, దానికి కొన్ని మెడికేషన్స్ ఇచ్చి కొంతకాలం ఇచ్చి ఆపేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ ఇది వేరు.
ఇది ట్రీట్మెంట్ చేసే ప్రొసీజర్, ఇది బోన్ మ్యారో టెస్ట్ అంటాం. ఇట్లా రెండింటికి వ్యత్యాసం.